కిడ్స్, మనమంతా ఒక కుటుంబంలా జీవిస్తున్నాం. అందువల్ల మన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుందాం. కుటుంబం కుటుంబం అంటే అనుబంధాలతో ముడిపడినది. పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ కలిస్తేనే కుటుంబం. అమ్మ వాళ్ల నాన్న, నాన్న వాళ్ల నాన్న ఇద్దర్ని తాతయ్య అని పిలవడం సహజం. ఇద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళిద్దరూ నాకు మంచి మిత్రులు. అమ్మ వాళ్ల అమ్మ, నాన్న వాళ్ల అమ్మ నాకు బామ్మలు. ఇది మా నాన్న వాళ్ల అమ్మ. ఇద్దరికీ నేనంటే ఎంతో ప్రేమాభిమానం. నాన్న, మా నాన్నగారు మా కుటుంబానికి పెద్దవారు. ఆయన మా కుటుంబం కోసం కఠినంగా శ్రమిస్తారు. కుటుంబం కోసం డబ్బు సంపాదించి ఇస్తారు. అమ్మ, దేవుడు నాకు మంచి తల్లిని ప్రసాదించాడు. మా అమ్మ ఇంట్లో వాళ్లందరితో చాలా ప్రేమగా నడుచుకుంటుంది. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. కొడుకు, మా తల్లిదండ్రులకి ఒక కొడుకు ఉన్నాడు. అది నేనే. మా కుటుంబానికి నేనే వంశోద్ధారకుణ్ణి. మా కన్నవాళ్ళకి నేను ముద్దుల బిడ్డని. కూతురు, మా తల్లిదండ్రులకి ఒక కూతురుంది. తను మా కుటుంబానికి వారసురాలు. నేను తనను చెల్లెలని పిలుస్తాను. మా కన్నవాళ్లకి తనంటే ఎంతో ఇష్టం. కిడ్స్, సూర్యుడు ఉదయించాడు. త్వరగా లేవండి. లేచి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి. నిద్ర లేవాల్సిన వేళ అయ్యింది. ప్రతిరోజు దేవుడు సృష్టించిన అందాలు చూడ్డానికి, రోజువారీ పనులు చేయడానికి రోజూ మనం ఉదయాన్నే లేస్తున్నాం. పరుపు, మీరు పడుకోవడానికి మంచి పరుపు వేసుకుని హాయిగా పడుకుంటారు. తలదిండు, మీరు నిద్రపోయేటప్పుడు దిండు మీద తల పెట్టుకుంటారు. మీరు పడుకునేటప్పుడు అది హాయిగా ఉంటుంది. బెడ్షీట్ లేక దుప్పటి, పరుపు మీద వేయడానికి, మనం కప్పుకోవడానికి బెడ్షీట్, దుప్పటి వాడుకుంటాం. ఇందువల్ల పడుకున్నప్పుడు చలివేయకుండా ఉంటుంది. టేబుల్ ల్యాంప్, టేబుల్ ల్యాంప్ చదువుకునే చోట మంచి వెలుగునిస్తుంది. సుఖంగా నిద్రపోవడానికి రాత్రంతా మసక వెలుతురుని అందిస్తుంది. గడియారం, గడియారం మీ పనులన్నిటినీ టైంకి చేయడానికి, ఉదయాన్నే లేవడానికి ఉపయోగపడుతుంది. జమకాణము లేక కార్పెట్, నేల మీద కార్పెట్ వేసుకుని దానిమీద మనం కూర్చోవచ్చు. అంతేకాక గదిలో వెచ్చని వాతావరణము కల్పిస్తుంది. టవల్ లేక తువాలు, ఇది శరీరపు తడిని తుడిచే వస్త్రం. తడి, చెమట లాంటివి ఏర్పడినప్పుడు మొహం, శరీరం తుడుచుకోవచ్చు. చెత్తబుట్ట, పనికిరాని వస్తువులు, బయటపడేయాల్సిన చెత్త లాంటివన్నీ చెత్తబుట్టలోనే పడేస్తుంటాం. ఎయిర్ కూలర్, ఎయిర్ కూలర్ మీ గదిని కూల్ చేస్తుంది. వేసవిలో ఎండ నుంచి, ఉష్ణం నుంచి మనల్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. పరదా, తలుపుకో, కిటికీకో ఇవి వాడతారు. సహజంగా వస్త్రంతో గాని, ప్లాస్టిక్తో గాని తయారు చేసి ఉపయోగిస్తారు.
నాకు తెలుసు మీరు అమ్మా నాన్నలాగా ఆఫీస్కి వెళ్లాలని ఆశపడతారు, కానీ మీరు అలా వెళ్లలేరు. కానీ బాగా డ్రెస్ చేసుకుని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవచ్చు. దుస్తులు వేసుకుని తయారవడం. మనం సహజంగా బయటికి వెళ్లేటప్పుడు మంచి దుస్తులు వేసుకుని వెళతాం. ఆఫీస్కి వెళ్లేటప్పుడు, షాపింగ్కి వెళ్లేటప్పుడు, ఫంక్షన్కు వెళ్లేటప్పుడు మంచి దుస్తులు వేసుకుంటాం. అలంకారపు బల్ల. మీరు మీ మేకప్ వస్తువులు, సుగంధ తైలాలు, దువ్వెన, పౌడర్ లాంటి అలంకారపు వస్తువులు అలంకారపు బల్ల మీద ఉంచుకోవచ్చు. ఇస్త్రీ పెట్టె. మీ బట్టలు చక్కగా ఉండటానికి ఏం చేయాలి? బట్టలన్నీ ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేసి వేసుకోవాలి. దువ్వెన. అందంగా కనిపించటానికి దువ్వెనతో మనం తలని శుభ్రంగా దువ్వుకోవాలి. అలమర. మీ బట్టలు ఎక్కడ్నుంచి తీస్తారు? అలమరలో నుంచే. సహజంగా అలమరలో మనం ఉపయోగించే బట్టలు, ఆభరణాలు ఉంచుకుంటాం. చెప్పులు, బూట్లు మరియు సాక్సులు. చక్కగా జత చెప్పులు గాని, ఒక జత బూట్లు గాని, సాక్సులు గాని వాడుకోవడం మన డ్రెస్సింగ్లో ఒక భాగమవుతుంది. బెల్ట్. మీరు ఎప్పుడైనా బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయారా? వేసుకున్న చొక్కా ప్యాంటు జరిగిపోకుండా ఉండటానికి నడుము చుట్టూ పెట్టుకునేది బెల్ట్. టై లేక నెక్ టై. మీరు టై వాడటం వల్ల మీకు ఒక కొత్త అందం వస్తుంది, కాబట్టి ఈ టైని వాడడం మర్చిపోవద్దు, ముఖ్యంగా వ్యాపారరీత్యా మీరు బయటికి వెళ్లేటప్పుడు. ఫేస్ పౌడర్. ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ ఉండటానికి ఫేస్ పౌడర్ ఎంతో అవసరం. ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. చీర. చీర అనేది హిందూ స్త్రీల సాంప్రదాయ కట్టు. చీర కట్టుకున్నప్పుడు మీ అమ్మగారు చాలా అందంగా కనిపిస్తారు. ప్యాంట్ మరియు షర్ట్. సహజంగా మగవాళ్లు వేసుకునే దుస్తులు ఈ ప్యాంట్ మరియు షర్ట్. ఉదయం టిఫిన్ టైం అయింది. నాకు తెలుసు మీరు బాగా అందంగా డ్రెస్ చేసుకున్నారని, కానీ ఏమీ తినకుండా బయటికి వెళ్ళకండి. రండి, మనం ఉదయం టిఫిన్ తీసుకుందాం. ఉదయం టిఫిన్ సమయం. రాత్రంతా నిద్రపోయి లేచాక మీరు మొట్టమొదటి తీసుకునే ఆహారాన్ని ఉదయం టిఫిన్ అంటారు. డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ అంటే మనం తినే ఆహార పదార్థాలు పెట్టుకుని మనం వడ్డించుకుని తినడానికి ఉపయోగపడుతుంది. కాఫీ జార్. కాఫీ జారులో సహజంగా వడబోసిన కాఫీ డికాషన్ ఉంటుంది. మీరు చక్కెర గాని, పాలు గాని అందులో కలిపితే టేస్ట్గా, వేడిగా కాఫీ తయారవుతుంది. జ్యూస్ జార్. మీరు ఆరోగ్యంగా ఉండటానికి మంచి పళ్ళ జ్యూస్ జ్యూస్ జార్లో తీసుంచుతారు. చక్కెర. తీయని రుచికర పానీయాలు, కాఫీ, టీ, పళ్ళ జ్యూస్ మరియు తీయగా తీసుకోవాల్సిన ఏ పానీయమైనా చక్కెర కలిపితే రుచిగా ఉంటుంది. పాలు. పాలల్లో కాల్షియం ఉంటుంది. పిల్లలకి పాలు ఎంతో ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తాయి. ఇది ఎక్కువగా ఉదయం టిఫిన్లో ఒక భాగం అవుతుంది. పళ్ళ బుట్ట. మీరు ఇష్టపడే పలు రకాల పళ్ళు పళ్ళ బుట్టలో వేసుకుని తినొచ్చు. ఇడ్లీ. బియ్యం, మినపప్పు కలిపి రుబ్బిన పిండితో ఆవిరికి ఉడికించి తయారు చేసే ఓ పదార్థం ఈ ఇడ్లీ.
సౌత్ ఇండియాలో ఇది ముఖ్యమైన ఉదయం టిఫిన్ గా వాడతారు. బిస్కెట్. బిస్కెట్ పసిపిల్లలు బాగా ఇష్టపడే ఒక తినుబండారం. కప్, సాసర్ లేక టీ కప్. కాఫీ, టీ, పాలు లాంటివి కప్పులతో ఇవ్వడం సహజం. టీ కప్పుతో పాటు సాసర్ కూడా వాడతారు. వీటిని పింగాణితో తయారు చేస్తారు. మీరు తయారయ్యారు టిఫిన్ తినడం కూడా అయ్యింది. ఇప్పుడు స్కూల్కెళ్లే టైం అయ్యింది. రండి మనం స్కూల్కి వెళదాం. స్కూల్కి వెళ్ళటం. ప్రతి ఒక్కరూ స్కూల్ పాఠాలు చదివి తెలివి పెంచుకోవడానికి, మంచి మర్యాద నేర్చుకోవడానికి స్కూల్కి తప్పక వెళ్ళాలి. బయట గేటు. ఇది పాఠశాలని పరిరక్షిస్తుంది. గేటు వేయడం వల్ల పిల్లలెవరూ బయటికి వెళ్లే అవకాశం ఉండదు. పుస్తకాల బ్యాగ్. పిల్లలందరూ పుస్తకాల బ్యాగ్ మోసుకెళ్తారు. బ్యాగ్ లోపల నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్, రబ్బర్ లాంటి ఇతర వస్తువులు ఉంచుకోవచ్చు. స్కూల్ బస్. స్కూల్ బస్ వెళ్లి రావటానికి ఉపయోగపడుతుంది. స్కూల్ పిల్లలను తమ తమ ఇళ్ల దగ్గర ఎక్కించుకుని స్కూల్ అవగానే ఇళ్ల దగ్గర దిగబెడుతుంది. లంచ్ బ్యాగ్. దాదాపు స్కూల్ పిల్లలందరూ లంచ్ బ్యాగ్ తీసుకువెళ్తారు. అందులో మధ్యాహ్న భోజనం, నీళ్ల బాటిల్, చిరుతిండి, నాప్కిన్ వగైరా ఉంచుకుంటారు. వాచ్మ్యాన్ లేక కావలివాడు. వాచ్మ్యాన్ స్కూల్ గేటు దగ్గర నిలబడుతుంటాడు. స్కూలుని రక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో పిల్లలను రోడ్డు దాటించడానికి సాయపడతాడు. సైకిల్ రిక్షా. సైకిల్ రిక్షా అంటే మూడు చక్రాల వాహనం. అందులో ముగ్గురు వెళ్ళొచ్చు. ముఖ్యంగా దాన్ని విద్యార్థులను స్కూలుకి తీసుకువెళ్ళటానికి, స్కూల్ అవగానే ఇంటి దగ్గర దించడానికి ఉపయోగిస్తారు. జీబ్రా క్రాసింగ్. భద్రంగా రోడ్డు దాటడానికి నలుపు తెలుపు పెయింట్లతో రోడ్డు మీద వేస్తారు. అవి ఎక్కువగా స్కూలుకి దగ్గర్లో ఉండటం చూస్తాం. వాటిని పిల్లల క్షేమం కోసం వేసుంచుతారు. స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్లు అంటే రోడ్డు మీద కాస్త ఎత్తుగా కనిపించే భాగం. వాహనాల వేగాన్ని కంట్రోల్ చేయడానికి, మెల్లగా నడిపించుటకు ఇది ఉపయోగపడుతుంది. ఇవి ముఖ్యంగా పాఠశాలల దరిదాపుల్లో కనిపిస్తాయి. వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ స్కూల్ పిల్లలు దాహం తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. సరిపడ నీళ్లు ఇందులో పట్టించుకోవచ్చు. పాకీవాళ్లు. స్కూళ్లు, కాలేజుల్లాంటి ఏ ఏరియానైనా శుభ్రంగా, నీటుగా ఉంచుతారు. ముఖ్యంగా చీపుర్లు శుభ్రపరచుటకు ఉపయోగిస్తారు. శుభ్రపరిచే ద్రవ్యాలు ఉపయోగించి బ్రష్తో నేలంతా తుడిచి క్లీన్ చేస్తారు. మీరు చాలా తెలివైన పిల్లలని నాకు తెలుసు. కష్టపడి చదువుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు. కానీ నేను తెలుసుకోవాల్సింది మీరంతా పాఠాలు ఎలా చదువుకుంటారు. చదువుకునే సమయం.
ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి, స్కూల్లో నేర్పించిన పాఠాలు మళ్లీ చదువుకోవడానికి సమయం కేటాయించాలి. పెన్సిల్. పెన్సిల్ సాధారణంగా పేపర్, నోట్బుక్, చార్ట్ లాంటి వాటి మీద రాయడానికి, బొమ్మలు గీయటానికి ఉపయోగపడుతుంది. డెస్క్ లేక బల్ల. డెస్క్ అంటే చిన్న బల్ల లాంటిది. పుస్తకాలు, పెన్సిల్, పెన్ను లాంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చదువుకోవడానికి, హోంవర్క్ చేయడానికి డెస్క్ సౌకర్యంగా ఉంటుంది. గ్లోబ్ లేక భూగోళం ప్రపంచ దేశాల రూపకల్పనను బాగా చక్కగా చూపిస్తుంది. ప్రపంచ దేశ విదేశాలను పిల్లలు తెలుసుకోవడానికి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. డస్టర్ బ్లాక్ బోర్డ్ తొడవడానికి మాస్టర్ డస్టర్ని ఉపయోగిస్తారు. దీంతో వైట్ బోర్డ్ కూడా తొడవచ్చు. చాక్పీస్ చాక్పీస్ సున్నంతో తయారు చేస్తారు. బ్లాక్ బోర్డ్ మీద రాయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్లాక్ బోర్డ్ పిల్లలు పాఠాలు చక్కగా అర్థం చేసుకోవటానికి మాస్టర్ బ్లాక్ బోర్డ్ మీద రాసి చూపిస్తారు లేదా బొమ్మ గీసి చూపిస్తారు. ఉపాధ్యాయులు ఎన్నో రకాల పాఠ్యాంశాలను నేర్పించుటకు అర్హత కలిగిన వారే ఉపాధ్యాయులు. పాఠాలు చక్కగా బోధించి పిల్లలకు తెలివి పెంపొందిస్తారు. విద్యార్థులు పాఠాలు, నీతి, సభ్యత మొదలగునవి నేర్చుకొనుటకు బడికి వెళ్లే పిల్లలను విద్యార్థులని అందరూ అంటారు. సంఖ్యాక్రమ జాబితా ఇది సంఖ్యల వరుసను సూచిస్తుంది. ఉపాధ్యాయులు పిల్లలకు అంకెల గురించి నేర్పించుటకు దీన్ని ఉపయోగిస్తుంటారు. నోట్బుక్ ఎన్నో కాగితాలను జతపరిచి అట్టతో బైండింగ్ చేసినవి నోట్బుక్లు అంటారు. నోట్బుక్లు రాసుకోవడానికి పిల్లలు ఉపయోగిస్తారు. ఓకే ఓకే, తెలిసిపోయింది మీకు బోర్ కొడుతుందని. చాలా చదివేశారు, కొంచెంసేపు ఆడుకుందాం. ఇంట్లో ఉండి ఆడుకునే కొన్ని ఆటల గురించి తెలుసుకుందాం. ఇళ్లల్లో ఆడుకునే ఆటలు. పిల్లలందరూ ఇళ్లల్లో కొంచెం సేపు ఆడుకోవాలి. అది ఉల్లాసాన్ని అందిస్తుంది. అదేవిధంగా సృష్టించటం, ఆలోచించటం, లోకజ్ఞానం లాంటివన్నీ పెంపొందిస్తుంది. రంగుల ట్యూబ్లు. కలర్ ట్యూబ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి బొమ్మలకు, రంగులు వేయుటకు ఉపయోగపడతాయి. బ్యాలెట్ కలర్ ట్యూబ్ల నుంచి తీయబడిన రంగులను ఈ బ్యాలెట్లో ఉంచి తర్వాత రంగులు వేయుటకు ఉపయోగించాలి. పెయింటింగ్ బ్రష్ లేక కుంచే బ్యాలెట్లో ఉంచిన రంగులను తీసి బొమ్మలకి రంగులేయుటకు పెయింటింగ్ బ్రష్ లేదా కుంచె ఉపయోగిస్తారు. క్యారంబోర్డ్ క్యారంబోర్డ్ ఒక ఇండోర్ గేమ్. చెక్కతో చేసిన కాయిన్స్ ని స్ట్రైకర్తో కొట్టి మూలల్లో ఉన్న ప్యాకెట్లో వేయటమే ఈ ఆట తీరు. ఇది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. క్యారంబోర్డ్ కాయిన్లు క్యారంబోర్డ్ ఆడడానికి క్యారం కాయిన్లు ఉపయోగపడతాయి. 9 తెల్లరంగు కాయిన్లు, 9 నల్లరంగు కాయిన్లు, 1 ఎర్రరంగు కాయిన్ స్ట్రైకర్ క్యారం ఆటలో ఉపయోగించబడతాయి. చెస్ బోర్డ్ లేక చదరంగం చాలా తెలివైన గేమ్ అనబడే చదరంగం ఆడడానికి
చెస్ బోర్డు ఉపయోగపడుతుంది. రాజును పట్టుకోవడమే ఈ గేమ్లో ముఖ్యమైన అంశం. చదరంగం కాయిన్లు. యుద్ధ సైనికులు, దళపతులు, ఏనుగులు, గుర్రాలు, రాజు, రాణి తదితర కాయిన్లు ఈ చెస్ ఆడడానికి ఎంతో ఉపయోగపడతాయి. పజల్ బోర్డ్. పజల్ గేమ్ ఆడడానికి పజల్ బోర్డ్ ఉపయోగపడుతుంది. పజల్ కార్డ్స్. పజల్ గేమ్ ఆడడానికి పజల్ కార్డ్స్ ఉపయోగపడతాయి. సమస్యలను పరిష్కరించే విధానం ఇది పెంపొందిస్తుంది. సహజంగా పజల్ కార్డులో ఒకవైపు పజల్, మరోవైపు దాని సమాధానం ఉంటాయి. పాచికలు. కావలసిన అంకెలు పొందడానికి రెండు పాచికలను ఒకేసారి దొర్లించి ఆడుకునే ఈ ఆట గణిత జ్ఞానాన్ని పెంచుతుంది. ఓకే ఓకే, ఇంట్లో ఆడుకున్నది చాలు, ఇక మనం బయటికి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ చూద్దాం. ఇలా ఆడేటప్పుడు శరీరానికి ఆహ్లాదంగా ఉంటుంది. సరే రండి, త్వరగా వెళ్ళి సంతోషంగా ఈ ఆటలు ఆడుకుందాం. అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఆడడం ప్రతి ఒక్కరికి మంచిది. అందులో ఎన్నో లాభాలున్నాయి. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మంచి స్వచ్ఛమైన గాలిని శ్వాసించగలం. అనారోగ్యం ఏర్పడకుండా దృఢంగా ఉండటానికి సహకరిస్తాయి. ఫుట్బాల్. ఫుట్బాల్ గేమ్లో పెద్ద బంతి ఉపయోగించడం జరుగుతుంది. ఫుట్బాల్ ప్లేయర్స్ బంతిని కాలుతో తన్ని గోల్ వేస్తారు. స్కిప్పింగ్ తాడు. స్కిప్పింగ్ తాడు పొడవుగాను, పట్టుకోవడానికి వాటంగానూ ఉంటుంది. ఇందువల్ల మనం గెంతుతూ ఆరోగ్యంగా ఉండగలం. సైకిల్. సైకిల్ రెండు చక్రాలు గల ఒక వాహనం. పెడల్ తొక్కితే సైకిల్ వెళ్తుంది. ఉయ్యాల. మామూలుగా మీరు పార్కులో ఉయ్యాల ఆడడం చూడగలరు. పిల్లలందరూ ఉయ్యాల్లో కూర్చుని ఆడుకోవాలని కోరుకుంటారు. టోపీ. సూర్యుని ఉష్ణోగ్రత నుంచి మన తలని కాపాడుకోవడానికి టోపీ పెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వస్త్రాలలో ఒక భాగంగా కూడా టోపీ ఉంటుంది. విజిల్. విజిల్ని నోట్లో పెట్టుకుని ఊదితే కీచ్ అనే ఏల సౌండ్ వినిపిస్తుంది. ఆట కొనసాగించడానికి, ఆపేయడానికి విజిల్ ఉపయోగపడుతుంది. బ్యాట్. క్రికెట్లో బాల్ని కొట్టడానికి బ్యాట్ ఉపయోగిస్తారు. వివిధ గేమ్లలో బ్యాట్లు రకరకాల ఆకారాల్లో, పలు సైజుల్లో ఉంటాయి. క్రికెట్ బాల్. కార్కుతో తయారు చేసిన బాలుని క్రికెట్ ఆటలో ఉపయోగిస్తుంటారు. టెన్నిస్ బాల్. టెన్నిస్ ఆడడానికి ఉపయోగించబడే బాల్ మృదువుగా ఉంటుంది. టెన్నిస్ బాల్ సహజంగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
మీరు బాగా అలసిపోయారు, ఇప్పుడు ఆకలితో ఉంటారు. నాకు తెలుసు మీరు వంటగది వైపు పరుగు తీస్తారని. ఆగండి, నేను మీతో పాటు వస్తాను, నాకు ఆకలిగా ఉంది. వంటగది. ఇంట్లో ముఖ్యమైన భాగమే వంటగది. అక్కడే అమ్మ రుచికరమైన వంటకాలు చేస్తుంది. కూలింగ్ ఫ్రిడ్జ్. ఆహార పదార్థాలను లో టెంపరేచర్లో ఎన్నో రోజులు చెడిపోకుండా చెక్కు చెదరకుండా చూసుకుంటుంది. ఈ మిషన్ పేరే కూలింగ్ ఫ్రిడ్జ్. గ్యాస్ స్టవ్. వంటలు చేసుకోవడానికి, ఆహార పదార్థాలను వేడి చేయడానికి గ్యాస్ స్టవ్ ఉపయోగపడుతుంది. గ్యాస్ లైటర్. పొయ్యి వెలిగించటానికి ఉపయోగపడేదే గ్యాస్ లైటర్ అనేది. ఇందులోంచి లేచే ప్రతి అగ్గిరవ్వ పొయ్యిని వెలిగించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రైయింగ్ పాన్. కాయగూరలు, మాంసాహారాలు లాంటివి నూనెలో వేయించి తీయటకు ఫ్రైయింగ్ పాన్ ఉపయోగపడుతుంది. కత్తి. కాయగూరలు, మాంసాహారాలు లాంటివి కోయడానికి కత్తి ఉపయోగించబడుతుంది. మిక్సర్. వంటగదిలో ఉన్న అతి ముఖ్యమైన వస్తువు మిక్సర్. ఆహార పదార్థాలు, పళ్ళు ఫలాలు నలపడానికి, అరగదీయడానికి మిక్సర్ ఉపయోగపడుతుంది. ప్లేట్ స్టాండ్. వంటగదిలో ప్లేట్లు సర్ది పెట్టడానికి ఇది ఒక అలమారలా ఉపయోగపడుతుంది. ఓవెన్. ఆహార పదార్థాలు వేడి చేయటానికి, బేక్ చేయటానికి, వండటానికి, వంటల్లో ఇంకెన్నో ప్రయోగాలు చేయటానికి ఓవెన్ ఉపయోగపడుతుంది. ఇది ఎంతో ఉపయోగపడే అతి గొప్ప సాధనం. టోస్టర్. రొట్టె ముక్కలు దోరగా వేయించుటకు ఉపయోగపడే అతి ముఖ్య సాధనమే టోస్టర్. శాండ్విచ్ చేయటకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాఫీ మేకర్. కాఫీ పొడి, నీళ్లు, పాలు, చక్కెర వగైరా లాంటివి కాఫీ మేకర్ అనే ఈ నూతన సాధనంలో ఉంచి వేడి చేస్తే వెంటనే రుచికరమైన కాఫీ తయారవుతుంది. భోజనం టైం అయింది. అమ్మ బాగా రుచిగా వండి పెట్టింది. రండి, మనందరం కలిసి ఫోన్ చేద్దాం. రాత్రి భోజనం సమయం. రాత్రి భోజనం సమయంలోనే కుటుంబ సభ్యులందరూ ఏకమై చక్కగా కలిసి భోంచేస్తారు. అరటిపండు. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా ఈ పండుని రాత్రి అన్నం తిన్న తర్వాత తింటారు. ఫోర్క్ లేక ముళ్ళగరిటె. ఆహార పదార్థాలను గుచ్చి తినటానికి ఫోర్క్ ఉపయోగిస్తుంటారు. కోసిపెట్టిన కాయగూరలు, పళ్ళు, నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి దీన్ని వాడుకోవచ్చు. తేనె. తేనెటీగలు తేనె తుట్టె నుంచి సేకరించేదే తేనె. ఇది చాలా తీయగా ఉంటుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన ఆహారం. పసిపిల్లల ఎదుగుదలకి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఊరగాయ. నిమ్మకాయ, మామిడికాయ, కాయగూరల్లాంటి వాటితో ఉప్పు, కారం కలిపి ఊరబెట్టడమే ఊరగాయ. పెరుగన్ను లాంటి వాటిలో నంజుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. సూప్. కాయగూరలు, కోడికాళ్ళ లాంటివి నీళ్లలో ఉడికించి తయారు చేసే ఒక ద్రవ పదార్థాన్ని సూప్ అని అంటారు. ఉప్పు.
వంటకాలకు రుచినందించే ఒక ముఖ్యమైన వస్తువు ఉప్పు. ఉప్పు లేకుండా చేసే వంటకాలు చప్పగా ఉంటాయి, కానీ ఒక స్థాయికి మించి ఉప్పు వాడడం ఆరోగ్యానికి ఎంతో హానికరం అవుతుంది. చపాతి గోధుమ పిండి నుంచి తయారైన ఒక రకమైన వంటకమే చపాతి. పిల్లలకి పెద్దవాళ్లకి చపాతి ఎంతో మేలు చేస్తుంది. పాత్ర వంట చేయడానికి, వండిన వంటకాలు వడ్డించడానికి పాత్రలు ఉపయోగిస్తుంటారు. స్టీల్, ప్లాస్టిక్, పింగాణి మొదలగు వాటితో పాత్రలు తయారు చేస్తారు. గ్లాస్ నీళ్లు, జ్యూసు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవడానికి ఉపయోగించే దాన్ని గ్లాసు అంటారు. మిరియం మిరియం చిన్నగా, నల్లగా, గుండ్రంగా, ఘాటుగా, మంటగా ఉంటుంది. వంటల్లో మిరియాలు ఉపయోగిస్తారు. ఇందులో ఘాటు ఎక్కువగా ఉన్న మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పళ్ళు గుండ్రంగా, చదునుగా ఉన్న పాత్ర. ఇందులోనే అందరూ అన్నం తింటారు. సహజంగా స్టీల్, కఠినమైన ప్లాస్టిక్, పింగాణి మొదలగు వాటితో పళ్ళాలు తయారు చేస్తారు. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? తిన్న తర్వాత మీ చేతులు, నోరు బాగా కడుక్కోవాలి. రండి, మనం బాత్రూంకి వెళదాం. మీరు సరిగ్గా కడుక్కున్నారో లేదో నేను చూస్తాను. స్నానాల గది స్నానాలకి, మొహం, కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి స్నానాల గది మనం ఉపయోగిస్తాం. బాత్టబ్ జారపడి పడుకుని స్నానం చేయడానికి ఉపయోగించబడే సాధనమే బాత్టబ్ అనేది. వాటర్ హీటర్ స్నానాల గదిలో వేడి నీళ్లు ఈ వాటర్ హీటర్ అనే మెషిన్లో నుంచి కుళాయికి వస్తాయి. షవర్ స్నానం సమయంలో తలపైన ఎత్తు మీద నీటి జల్లు కురిపించే సాధనమే షవర్ అంటారు. ఎందరూ షవర్లో స్నానం హాయిగా భావిస్తారు. బాత్ టవల్ లేక తువాలు స్నానం చేశాక ఒంటి మీదున్న తడిని తుడిచేందుకు ఉపయోగించే క్లాత్ నే బాత్ టవల్ అని అంటారు. టూత్ పేస్ట్ లేక పళ్ళ పేస్ట్ మూలికలతో గాని లేదా రసాయనాలతో గాని మెత్తని జిగట లాంటిది తయారు చేసి పళ్లను శుభ్రం చేయటకు ఉపయోగించడం జరుగుతుంది. టూత్ బ్రష్ అనే దాని మీద టూత్ పేస్ట్ పెట్టి పళ్లను చక్కగా శుభ్రం చేయొచ్చు. సోప్ అనేది మన స్నానం చేయడానికి, మన బట్టలు శుభ్రంగా ఉతుక్కోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. షేవింగ్ క్రీమ్ పేస్ట్ లాంటి ఇది నురుగు కలిగిస్తుంది. షేవింగ్ చేసుకునేటప్పుడు ముఖానికి పోసుకోవడం జరుగుతుంది. వెంటిలేటర్ సాధారణంగా స్నానాల గదిలో గోడ పైభాగంలో దీన్ని అమర్చుతారు. గాలికి ఇదొక ద్వారం లాంటిది. దీని ద్వారా లోపలున్న వేడి గాలి బయటికి పోతుంది, మంచి గాలి లోపలికి వస్తుంది. కుళాయి నీళ్లు పట్టుకోవడానికి ఉపయోగపడే కుళాయి స్టీల్తో గాని ప్లాస్టిక్తో గాని తయారు చేస్తారు.
అల్లరి చేసింది చాలు, పాటలు విన్నది చాలు, ఇప్పుడు మీరు నిద్రపోవాలి. ఎందుకంటే రేపు మీకు స్కూల్ ఉంది, తొందరగా లేవాలి. రండి, మిమ్మల్ని బెడ్రూమ్కి తీసుకెళ్తాను. పడుకునే సమయం. రాత్రిపూట సహజంగా అందరూ పడుకుంటారు. పగలు కూడా మనసుని ఆహ్లాదంగా ఉంచుకొనుటకు నిద్ర ఎంతైనా అవసరం. కామిక్ బుక్. చిన్న చిన్న కథలతో కూడిన కామిక్ పుస్తకాన్ని పడుకునే ముందు పిల్లలు చదువుకోవచ్చు. రూమ్ ఫ్రెషనర్. గదిలో మంచి సువాసన కోసం స్ప్రే వాడతారు. ద్రవం నిండిన కంటైనర్, ఇందువల్ల గదిలో సువాసన, గుబాళింపు నిండుంటాయి. ఫోటో స్టాండ్. ఫోటోని అందంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చెక్కతో గాని గ్లాస్తో గాని దీన్ని తయారు చేస్తారు. ఎక్కువగా పడక గదిలో ఇవి కనిపిస్తాయి. స్విచ్. ఇది ఒక ఎలక్ట్రిక్ వస్తువు, చిన్న పెట్టెలా ఉంటుంది. ఎలక్ట్రికల్ వస్తువులనే ట్యూబ్ లైట్, ఫ్యాన్ వగైరా ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సహజంగా పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయడం అలవాటు. అలారం గడియారం. ఎప్పుడంటే అప్పుడు అలారం కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి పొద్దుట మీరు త్వరగా లేచి కూర్చోగలరు. అందుచేత ఇది చాలా ముఖ్యమైనది. డైరీ లేక వివరాల బుక్. వివరాలు రాసుకోవడానికి ఉపయోగపడేది ఈ డైరీ. కాగితాలతో కూడిన డైరీ ఉంది, ఎలక్ట్రానిక్ డైరీ ఉంది. మన రోజువారీ ప్రోగ్రామ్స్ అందులో బాగా రాసుకుంటాం. ఏ రోజు ఎవరిని కలిసాం అనేవి డైరీలో చూసి తెలుసుకోవచ్చు. ఆట వస్తువు. పసిపిల్లలు చేతుల్లో ఉంచుకుని ఆడుకునే వస్తువులు పిల్లలకు ఎంతో హాయిని, ఆనందాన్ని కలగజేస్తాయి. మస్కిటో బ్యాట్. పడుకోవడానికి ముందు దీన్ని ఎంతగానో ఉపయోగిస్తుంటారు. బ్యాట్ ఆకారంలో ఉన్న ఎలక్ట్రికల్ బ్యాట్ దోమల్ని, ఈగల్ని చంపి పారేస్తుంది. పిగ్గీ బ్యాంక్ లేక హుండీ. డబ్బు గాని నాణాలు గాని సేకరించగలిగిన వస్తువునే హుండీ అంటారు. ఇందులో డబ్బు వేసి దాచుకోవచ్చు. వాక్మ్యాన్. ఎలక్ట్రికల్ వస్తువైన వాక్మ్యాన్ ద్వారా కోరుకున్న పాటలు వినగలం. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు చేత్తో దీన్ని పట్టుకెళ్లొచ్చు. మీరు ఫోన్ చేయడం పూర్తయింది. శుభ్రంగా కడుక్కున్నారు. తిన్నగా పడుకోవడానికి వెళ్ళకండి. రిలాక్స్ అవ్వండి. పెద్దలతో మాట్లాడండి, పాటలు వినండి, లేదా మాట్లాడకుండా మౌనంగా ఉండండి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి విశ్రాంతి తప్పకుండా కావాలి. ఆరోగ్యంగా ఉండడానికి, పనులన్నీ చక్కగా చేసుకోవడానికి విశ్రాంతి అవసరం. వార్తాపత్రిక. ప్రపంచ వార్తలు తెలుసుకోవడానికి మాత్రమే గాక మనసుని తేలికపరుచుకోవడానికి వార్తాపత్రిక చదువుతారు. మ్యాగజైన్స్. ఎన్నో విషయాలకు సంబంధించిన వార్తలు వార మాస పత్రికలు అందిస్తాయి. ఇవి మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. టెలివిజన్. ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు టెలివిజన్లో ప్రసారమవుతాయి. మీరు వాటిని హాయిగా చూడొచ్చు.
రిమోట్ కంట్రోల్, టెలివిజన్, మ్యూజిక్ ప్లేయర్, ఎయిర్ కండిషనర్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులను ఉన్న చోట నుంచే వాడుకోవడానికి చేతిలో ఇమిడే రిమోట్ కంట్రోల్ అనే వస్తువు ఉపయోగించబడుతుంది. మ్యూజిక్ సిస్టమ్. ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ ద్వారా మీరు కోరుకున్న పాటలు విని ఆనందించవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ద్వారా మీరు సంగీతం వింటున్నప్పుడు మనసుకి హాయిగా ఉంటుంది. సీడీ. కాంపాక్ట్ డిస్క్ అన్న మాట క్లుప్తంగా సీడీగా పిలువబడుతుంది. ఎలక్ట్రిక్ డివైస్ల ద్వారా ఇందులో డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆడియో, వీడియో అనే పద్ధతిలో డేటా స్టోర్ చేయడం జరుగుతుంది. టెలిఫోన్. మీరు మాట్లాడదలిచిన మనిషికి మీ గొంతు వినిపించడానికి, అవతల వ్యక్తి గొంతు స్పష్టంగా వినడానికి టెలిఫోన్ ఉపయోగపడుతుంది. డివిడి. డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని షార్ట్ గా అంటారు. ఆడియో, వీడియో డేటాస్ ని భారీగా సేకరించడానికి ఉపయోగిస్తారు. గ్రామోఫోన్ రికార్డుల కంటే అడ్వాన్స్ టైప్ ఈ డివిడి. సెల్ ఫోన్. వైర్లు లేని ఎలక్ట్రానిక్ వస్తువు ఈ సెల్ ఫోన్. రేడియో తరంగాల ద్వారా మీరు ఇతరులతో మాట్లాడడానికి దీన్ని ఉపయోగిస్తారు. కళ్లద్దాలు. కంటిచూపు లోపం కలిగిన వారు చూపు సరిగ్గా కనిపించడానికి ఈ కళ్లద్దాలు వాడతారు. దీని సాయంతో చక్కగా చూడగలరు, చదవగలరు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. అవును, ఈరోజు నా పుట్టినరోజు. నా చిన్ననాటి స్నేహితులంతా అక్కడున్నారు. మీరు ఖచ్చితంగా నా పుట్టినరోజుకి రావాలి. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. పుట్టినరోజు వేడుక. ఒకరి పుట్టినరోజు పండుగ సందర్భంగా అందరూ కలిసికట్టుగా వేడుక జరుపుకోవటమే పుట్టినరోజు పండుగ. కేక్. కేక్ అంటే తియ్యని పలహారం. మైదా పిండి, గుడ్డు కలిపి బేక్ చేసి కేక్ తయారు చేయబడుతుంది. పుట్టినరోజు విందులో కేక్ అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కొవ్వొత్తి. స్తంభం లాంటి ఆకారం గల కొవ్వొత్తి మధ్యలో ఒత్తి ఉంటుంది. వెలిగి వెలుగు పంచుతుంది. అగ్గిపెట్టె. అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు ఉంటాయి. పుట్టినరోజు వేడుకలో కొవ్వొత్తి వెలిగించుటకు అగ్గిపుల్లలు ఉపయోగిస్తారు. చాక్లెట్. తీయని రుచిగల తినుబండారం. కోకోతో చేసిన దీన్ని పిల్లలు భలే ఇష్టపడి తింటారు. బెలూన్లు. సన్నటి రబ్బర్ సంచుల్లో గాలి బంధించి బెలూన్లు తయారు చేస్తారు. పుట్టినరోజు వేడుక జరుపుకునే హాల్లో అలంకరించుటకు బెలూన్లు ఉపయోగించుట జరుగుతుంది. కలర్ రిబ్బన్లు. పుట్టినరోజు జరుపుకునే వాళ్లకి అందించే బహుమతిపై కలర్ రిబ్బన్లు కట్టి అందంగా డెకరేట్ చేస్తారు. బహుమతులు. పుట్టినరోజు జరుపుకునే వారికి ప్రేమతో అందించే ప్రేమ కానుకలే ఈ బహుమతులు. కెమెరా. ఫోటోలు తీయటకు ఉపయోగించేది కెమెరా. సహజంగా పుట్టినరోజు వేడుక సందర్భంగా తీపి గుర్తుగా ఆ జ్ఞాపకాలను ఫోటో రూపంలో తీసుకుంటారు. పార్టీ హ్యాట్.
పుట్టినరోజు వేడుకలో పాలు పంచుకునే పిల్లలు తలకి పెట్టుకునే అందమైన టోపీలని పార్టీ హ్యాట్ అని అంటారు. వీటిని పిల్లలు ఎంతో సంతోషంగా పెట్టుకుంటారు. కూల్ డ్రింక్స్. పుట్టినరోజు వేడుకలో అందరూ ఇష్టపడి తీసుకునే ఐటెం ఇది. రుచికరమైన నీటిలో కార్బన్ డయాక్సైడ్ కలిపి పానీయం తయారు చేస్తారు. హలో, పార్టీకి ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్కా? రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫాస్ట్ ఫుడ్. కస్టమర్స్కి వెంటనే ఫుడ్ తయారు చేసి చేతికివ్వగల ఫుడ్ ఐటమ్స్ ని ఫాస్ట్ ఫుడ్ అని అంటారు. టొమాటో సాస్. టొమాటోలని గ్రైండ్ చేసిన మిశ్రమంలో తీపి పులుపు కలిసినట్టుగా ఉంటుంది. ఎక్కువగా చైనీస్ ఫుడ్ ఐటమ్కి టొమాటో సాస్ వాడడం జరుగుతుంది. చీజ్ బర్గర్. చీజ్ అనే వెన్న ముద్దని కలిపి వడ్డించే బర్గర్ అనే తినుబండారాన్ని చీజ్ బర్గర్ అని అంటారు. మిల్క్ షేక్స్. రుచికరమైన పాలు ఐస్ క్రీమ్ కలిపి తయారు చేసింది మిల్క్ షేక్. ఇది ఎక్కువగా పెద్ద పెద్ద గ్లాసుల్లో ఇస్తుంటారు. పిల్లలు దీన్ని ఇష్టపడి తింటుంటారు. స్వీట్ కార్న్. ఇదొక రకమైన జొన్న రకం. తీయదనం కలిగుంటుంది. సూప్ లో వాడుతుంటారు. శాండ్విచ్. టొమాటో, కుకుంబర్, చికెన్ కీమా, చీజ్ లాంటివి రెండు రొట్టె ముక్కల మధ్యలో ఉంచి తయారు చేయబడు ఐటమే శాండ్విచ్. ఫాస్ట్ ఫుడ్లో ఇది ఎంతో ప్రసిద్ధి చెందినది. స్ట్రా. అద్దాల గ్లాసుల్లో గాని బాటిల్స్లో గాని జ్యూస్నైనా చల్లని పానీయాలనైనా తాగడానికి ఉపయోగించబడే పొడవాటి పైపు లాంటి ప్లాస్టిక్ పుల్లే స్ట్రా అని అంటారు. వెయిటర్. హోటల్స్లో మీరు కోరుకున్న ఐటెం మీ దాకా తీసుకొచ్చి పెట్టే వ్యక్తినే వెయిటర్ అని అంటారు. టిష్యూ. సహజంగా చేతులు కడుక్కున్నాక చేతిని నోటిని తుడవడానికి ఉపయోగించే పల్చని కాగితం. ఇది నీటిని బాగా పీల్చిపారుస్తుంది. ఐస్ క్రీమ్. చల్ల చల్లని తీపి రకం. పాలు, క్రీమ్ వగైరాలతో తయారు చేయబడు ఇవి ఎన్నో రుచులతో దొరుకుతాయి. పిల్లలు ఐస్ క్రీమ్ ఎంతో ఇష్టపడి తింటారు. పఫ్స్. మైదా పిండితో తయారు చేసి వేడితో సిద్ధం చేసే ఒక చిరుతిండి. పఫ్స్ ముఖ్యంగా సాయంత్రం టీతో పాటు తీసుకునే ఒక ఐటెంగా ప్రసిద్ధి. వెయిట్రస్. హోటల్స్లో ఫుడ్ సప్లై చేసే అమ్మాయిని వెయిట్రస్ అని అంటారు. హోటల్ రూల్స్ ప్రకారం వెయిట్రస్ యూనిఫామ్ ధరించి ఉంటారు. ఒకవేళ నేను షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు అది సముద్రంలో మునిగిపోతే నేను మునిగిపోతానా? మునగను. నాకు ఈత తెలుసుగా. సరే, మీకు ఈత తెలుసా? తెలీదా? రండి, నేను మీకు ఈత నేర్పిస్తాను. మనం స్విమ్మింగ్ పూల్ కి వెళదాం.
స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో అందరూ ఈత కొట్టడం కోసం నీళ్లు నిలువ ఉంచుతారు. పిల్లలు, పెద్దలు తదితరులకు తగ్గట్టు నీటి లోతు ఎక్కువ తక్కువలు ఉంటుంది. స్టాప్ వాచ్ మిల్లి సెకండ్లతో టైం క్షుణ్ణంగా తెలియజేయుటకు స్టాప్ వాచ్ ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఆటల పోటీలలో ఇది ఉపయోగించబడుతుంది. గాగుల్స్ గజ ఈతగాళ్లు ఈత కొట్టేటప్పుడు కళ్లల్లోకి నీళ్లు పోకుండా అడ్డుకోవడానికి ఈ అద్దాలు వేసుకోవడం జరుగుతుంది. సన్షేడ్ గొడుగు లాంటి ఈ ఆకారం ఎండ నుంచి మిమ్మల్ని రక్షించుటకు ఉపయోగపడుతుంది. స్విమ్మింగ్ సూట్ ఈత కొట్టేటప్పుడు అందంగా వేసుకునే డ్రెస్ ని స్విమ్మింగ్ సూట్ అంటారు. స్విమ్మింగ్ క్యాప్ మృదువైన ప్లాస్టిక్ టోపీ తల వెంట్రుకలు తడి కాకుండా అడ్డుకోవడానికి ఈత కొట్టే వాళ్లు ధరించడం జరుగుతుంది. ఫ్లోట్ లేక తేలడం ప్లాస్టిక్ లో తయారైనది. స్విమ్మింగ్ పూల్లో నీటిలో ఇది తేలుతూ ఉండడం మీరు చూడవచ్చు. ఇది ధరించడం వల్ల నీటిలో మునగకుండా తేలగలరు. డైవింగ్ బోర్డ్ బాగా ఎత్తైన చోటు నుంచి నీటిలోకి దూకి తేలుటకు ఈత కొట్టేవాళ్లు డైవింగ్ బోర్డ్ పైన నుంచుని తమకు తాముగా తయారవుతారు. లైఫ్ గార్డ్ ఈత నేర్చుకునేటప్పుడు ఎవరైనా నీళ్లల్లో మునిగిపోతే వాళ్లను కాపాడుటకు నియమించబడిన వ్యక్తిని మంచి ఈతగాడని లైఫ్ గార్డ్ అని అంటారు. ఆర్మ్ బ్యాండ్ లైఫ్ గార్డ్ చేతులకి వేసుకునేదే ఇది. ఎమర్జెన్సీ టైంలో వాళ్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరని గుర్తించుట కోసం ఆర్మ్ బ్యాండ్ చేతులకి వేసుకుంటారు. డెక్ చైర్ ఈత కొట్టిన తర్వాత ఈత కొట్టిన వాళ్లు విశ్రాంతి కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గర్లో పడక కుర్చీలా తయారు చేయబడిన బల్లనే డెక్ చైర్ అని అంటారు. ప్రతి నెల ఒక్కసారైనా మీరు ఈ కొట్టుకు తప్పకుండా వెళతారు. నాకు తెలుసు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చునేటప్పుడల్లా ఏడుస్తారు. అదేం కొట్టో చెప్పుకుంటూ చూద్దాం. అవును, మంగళ షాపులోనే నేనిప్పుడు నుంచున్నాను. నా తల వెంట్రుకుల్ని అందంగా కట్ చేయించుకుంటాను. వెంట్రుకల్ని బాగుచేయు షాపు లేదా జుట్టుని తీర్చిదిద్దే షాపు. తల వెంట్రుకల్ని కత్తిరించడం, షేవింగ్ చేయడం, మొహాన్ని అందంగా తయారు చేయడం లాంటివి చేసే షాపునే కటింగ్ షాప్ అని కూడా అంటారు. హెయిర్ క్రీమ్ తల వెంట్రుకలు గాలికి లేచినట్టు కాకుండా నున్నగా అణిచివేయుటకు హెయిర్ క్రీమ్ ఉపయోగించబడుతుంది. హెయిర్ డ్రయర్ వెచ్చని గాలిని బయటికి వదిలే ఇది చేతికి అనుకూలంగా ఉండే కరెంటు మెషిన్.
తల వెంట్రుకల్ని తేలిగ్గా అణచివేయటకు ఇది ఉపయోగపడుతుంది. గ్లౌజ్ లేక చేతి జోడు చేతులకు వేసుకుంటారు, చేతికి రక్షణ కల్పిస్తుంది. దీన్ని ప్లాస్టిక్ మరియు దారంతో నేయడం జరుగుతుంది. వాటర్ స్ప్రే పైన నీళ్లు కొట్టే పైపు, లోపల నీళ్లు గల బాటిలే వాటర్ స్ప్రే. పైనున్న మొరని నొక్కినప్పుడు నీటి చుక్కలు బయటికి వెదజల్లుతాయి. తల వెంట్రుకలు కత్తిరించుటకు ముందు ఇందులో నుంచి నీళ్లు జల్లి తడిచేస్తారు. కత్తి మొహానికి షేవింగ్ చేసేటప్పుడు ఆఖర్న కత్తి ఉపయోగించి షేవింగ్ పని పూర్తి చేస్తారు. హెయిర్ కలర్ కొందరు వయసు మీద పడ్డం వల్ల గాని, నాగరికత కోసం గాని తల వెంట్రుకలకి రంగు వేసుకోవాలని అనుకుంటారు. దాన్నే హెయిర్ కలర్ అని అంటారు. అద్దాలు హెయిర్ కటింగ్ షాపుల్లో పెద్ద అద్దాలు ఉంటాయి. తల వెంట్రుకలు కత్తిరించి హెయిర్ కటింగ్ చేసేటప్పుడు మీరు అద్దంలో చూసుకోవచ్చు. స్పాంజ్ వెంట్రుకలు తీర్చిదిద్దేవారు వెంట్రుకలు కత్తిరించాక తుడిచి శుభ్రం చేయటానికి స్పాంజ్ వాడడం జరుగుతుంది. కుర్చీ హెయిర్ కటింగ్ చేయించుటకు వచ్చేవాళ్లు ఈ కుర్చీలో కూర్చుంటారు. హెయిర్ కటింగ్ చేసేవాళ్లు వెంట్రుకలు కత్తిరించి బాగు చేసేటప్పుడు తనకు తగినట్టు ఎటు కావాలన్నా తిప్పుకోవడానికి ఈ కుర్చీ వాడతారు. కత్తెర వెంట్రుకలు కత్తిరించుటకు కత్తెరలు ఎంతగానో ఉపయోగపడతాయి. క్షవరం చేసేవాళ్లు కత్తెరను ఉపయోగించటంలో ఆరితేరని వారు. మీకేదంటే బాగా ఇష్టం? నాకు తెలుసు పక్షులన్నా మృగాలన్నా చాలా ఇష్టమని. ఓకే ఓకే, నేను మిమ్మల్ని పక్షుల పార్కుకి తీసుకెళ్లబోతున్నాను, సరేనా? అక్కడ మీరు చాలా చాలా నెమళ్ళని చూడొచ్చు, ఎన్నెన్నో చిలకల్ని చూడొచ్చు, బోల్డ్ అన్ని పక్షులు, సరేనా? పక్షుల శరణాలయం పక్షుల శరణాలయంలో ఎన్నెన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. పక్షుల శరణాలయానికి మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్లి పక్షులను చూడడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. చిలక పచ్చని రంగులో ఉంటుంది. మీరు మాటలు చెబితే మళ్లీ మాటలు చెబుతుంది. ఈ చిలక పళ్ళు ఫలాలు కాయగూరలు తింటుంది. నెమలి ఇది జాతీయ పక్షి. పొడవుగా ఉన్న ఈకలతో అందంగా పొరివిప్పి నాట్యం చేసే పక్షి. పావురం ఇళ్లల్లోనూ ఎత్తైన కట్టడాల్లోనూ ఉన్న డాబాల మీద నివసించే చిన్న పక్షి ఇది. ఇవి సాధారణంగా గుంపులుగా ఉంటాయి. కాకి మీరు బయట ఎక్కడైనా చూడగల పక్షి కాకి. ఇది నల్లని రంగు గలది. అశుద్ధలన్నీ ఇది తింటుంది. బాతు బాతు కాలివేళ్లు అంటించినట్టు కలిసి ఉంటాయి. ఇది నీటిలోనూ నేలపైన నివసించగలిగినది. చిన్న చిన్న పురుగులు చేపలు ఆహారంగా భావిస్తుంది.
కింగ్ఫిషర్. ఎన్నో రంగులతో పొడవాటి ముక్కు కలిగిన పక్షి ఇది. ఎక్కువగా చేపపిల్లల్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది. వడ్రంగి పిట్ట ప్రకాశవంతమైన రంగు గలది పిట్ట. బాగా బలమైన కాలిగోళ్లు, చక్కగా తోక కలిగి ఉంటుంది. ఇది చెట్టు కొమ్మల మీద చెక్కను పొడుచుకుని లోపలున్న పురుగులను పట్టుకుని తింటుంది. బుల్లిపిట్ట చాలా చిన్నగా అందంగా ఉంటుంది. సిమెంట్ రంగు, బూడిద రంగులతో కలిగిన రెక్కలతో ఉన్న బుల్లిపిట్ట సహజంగా ధాన్యపు గింజలు, చిన్న చిన్న పురుగులు తింటుంది. కొంగ పొడవాటి కాళ్ళు, పొడవాటి ముక్కు కలిగిన పక్షి ఇది. ఇది ఇష్టపడి తినే ఆహారం చేప. హంస గూస్ డక్ అనబడే బాతుజాతికి చెందిన పక్షి. దీన్ని నీళ్లల్లో చూడొచ్చు. దీని కాలివేళ్లు అంటించినట్టు ముడిపడి ఉంటాయి. హంస అనేది సహజంగా తెల్లరంగులో ఉంటుంది. పక్షులన్నీ మీకు నచ్చాయా? వాటిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అక్కడున్న నెమలి చాలా అందంగా ఉంది. దాని నాట్యం వావ్. ఇక నేను మిమ్మల్ని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లబోతున్నాను. అక్కడంతా తిరిగి చూద్దాం. జంతు ప్రదర్శనశాల. జంతు ప్రదర్శనశాల అంటే అడవి జంతువులని ప్రజలు చూడడం కోసం బంధించి ఉంచుతారు. జంతు ప్రదర్శనశాలకి వెళ్లడం అంటే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం. పులి ఆక్రోషం కలిగిన బలమైన మృగం. ఇది మన జాతీయ జంతువు. కోతి పొడవాటి తోక గలది. ఇవి ఎన్నో రకాలుంటాయి. వీటిని సహజంగా చెట్ల మీద చూడొచ్చు. కోతులు చాలా చురుకైనవి, అల్లరి చేష్టలు చేయగలిగినవి. వాటిని చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. జింక వెజిటేరియన్ ఫుడ్ తింటుంది. జింకలు సాధు జంతువులు. ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. ఖడ్గమృగం బలమైన తలతో, ముక్కు పైన కొమ్ము కలిగిన ఈ ఖడ్గమృగం ఒక పెద్ద మృగం. ఈ కొమ్ముతో ఇతర అడవి జంతువుల బారి నుండి తనను తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. నీటి ఏనుగు నీటిలో నివసించే పెద్ద మృగం. ఇది శాకాహారం తిని బతుకుతుంది. ఏనుగు ఎంతో గంభీరమైన ఈ జంతువు శాకాహారమే తింటుంది. ఒక తొండం, రెండు దంతాలు కలిగి ఉంటుంది. సింహం మృగరాజు అని దీనికి మరో పేరు. మృగాలను వేటాడి తినగల బలం కలిగిన మృగం ఇది. మొసలి మకరు జాతికి చెందిన మొసలిని నీటిలో బతికే పెద్ద మృగం అంటారు. ఏటిలో, చెరువులో, నేలలో, సముద్రంలో మొదలగు చోట్ల ఇది బతకగలదు. ఇది చేప, మకరం, నెత్తళ్ళు, నత్తలు వగైరా తింటుంది. ఒంటె శివంగి భూమిలో బతికే మృగాలలో అతి ఎత్తైన మృగం ఈ ఒంటె శివంగి. ఇది శాకాహారం తింటుంది. చెట్ల నుంచి ఆకులు అందుకుని తింటుంది. చారల గుర్రం
నలుపు తెలుపు రంగుల అందమైన చారలు శరీరమంతటా కలిగిన చారల గుర్రం శాకాహారం మాత్రమే తింటుంది. గుర్రం గాడిద జాతికి అతి దగ్గరగా ఉంటుంది ఈ చారల గుర్రం. నేను పుట్టిన సొంత ఊర్లో ఎన్నో జంతువులున్నాయి. అక్కడ మృగాలు, పశువులు, పచ్చని బయళ్ళు లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరెప్పుడైనా పొలాల వైపు వెళ్ళారా? లేదా? పర్వాలేదు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. పంటచేలు. పంటచేలు అంటే పంట పొలాలు లేదా పశువులు పోషించే స్థలం. బావి. భూమిలోకి లోతుగా తవ్విందే బావి. బావి నీళ్లే పొలాలకు ఎంతో ముఖ్యమైన నీటి ఆధారం అవుతుంది. కోడిపుంజు కోళ్ల మగజాతికి చెందినది. దీని తలకి జుట్టు ఉంటుంది. వీటిని ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. ట్రాక్టర్ వ్యవసాయం చేయుటకు వీలుగా నేలని దున్నడానికి, యంత్రాలను లాక్కెళ్లడానికి పొలాల్లో ఉపయోగిస్తుంటారు. బాగా బరువుగా గట్టిగా ఉన్న వాహనాన్ని ట్రాక్టర్ అని అంటారు. హలం భూమి దున్నే వస్తువు. దీన్ని ఉక్కుతో తయారు చేస్తారు. తర్వాత కట్టెతో జాయింట్ చేస్తుంటారు. దీని మొన చాలా పదునుగా ఉంటుంది. భూమిని లోతుగా దున్ని మట్టిని లేపడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. మేకపిల్ల. మేకపిల్లల్ని పొలాల్లో పెంచడం జరుగుతుంది. ఇవి పచ్చని గడ్డి, ఆకులను తిని పెరుగుతాయి. కోడి. దీన్ని కోడిపెట్ట అని అంటారు. బయళ్లలో పెంచుతారు. చక్కగా గుడ్లు పెడతాయి. వీటి మాంసం కూర వండుకుని తింటారు. పొలం. పొలం అంటే ఒక నేల భాగం. దీన్ని సాగు చేసి ఇక్కడ మనం తినడానికి తగ్గ పంటలు వ్యవసాయం చేయబడుతుంది. రైతు నివాసం. పంట సెరలు నిండిన ఇల్లు రైతు నివాసం అని అంటారు. ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్లు ఉమ్మడిగా నివసిస్తారు. రైతు. పంట పొలాల యజమాని లేదా పంట పొలాల్లో పనిచేసే వ్యక్తి రైతు. ఆవు. ఆవు ఒక సాధు జంతువు. సహజంగా ఇళ్ల వెనకాల కట్టేస్తారు. ఆవు పాలు ఇస్తుంది. మేక. మేక కూడా సాధు జంతువే. ఇది పచ్చగడ్డి, ఆకుల్లాంటివి తింటుంది. దీన్ని పాల కోసం, మాంసం కోసం పెంచుకుంటారు. గాలి యంత్రం. గాలి బలంగా వీచే చోట వీటిని ఉపయోగిస్తారు. గాలి యంత్రమనే ఈ గాలి రెక్కలు గాలిలో బలంగా తిరుగుతాయి. అందుచేత కరెంటు ఉత్పత్తి అవుతుంది.